డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్ట్ లో భువనగిరి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరి తరఫున వారికి ముందుగానే అభినందనలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా వచ్చిన నాయకులకు ఎంపీపీలకు జడ్పీటీసీసీ గారికి మా ముఖ్య నాయకులు అందరూ వచ్చాను భువనగిరికి వెళ్ళి మీ అందరికి ఒకటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు అనిల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచేది మా సొంత కోసం కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉన్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు గెలవబోతున్నాం. అందులో 40 సంవత్సరాల తర్వాత ఇలా భువనగిరి ఖిల్లా మీద 3 రంగుల చేయి 3 గంటల జెండా ఎగిరేయాలని మీ అందరూ భువనగిరిలో ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు చెప్తా, మొదటిసారిగా వారి ఇంటికి వచ్చినాం కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తుంటూ ముఖ్య నాయకులు అందరూ వచ్చిన వాడు 2 మాటలు మాట్లాడతాను. రేపు భువనగిరిలో కూర్చొని మాట్లాడదాం. తర్వాత తప్పకుండా ప్రతిరోజు కూడా కొన్ని గ్రామాలు సందర్శించి ప్రచారం కూడా గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా నాకున్న అనుభవం తోడు ముఖ్యంగా మీ చేతుల్లోనే ఉన్నది మా భవిష్యత్తు. అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంటే మీరందరూ కూడా ఒక క్యాండిడేట్ లాగా భావించి పనిచేస్తే తప్పకుండా భువనగిరి సీటు గెలుస్తాం, 12 సీట్లు గెలుస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ సునామీ లాగా ఉన్నది, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అయ్యో పాపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి 2 సంవత్సరాలు 2 సార్లు ఓడగొట్టాం, ఈసారి గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, నేను మంత్రి పదవి రాజీనామా చేసినా కావాలి అని పిలిపించింది. ఎందుకు చేసినావు అంటే మేడం నువ్వు ఇస్తామని తెలుసు అని పిల్లల ఆత్మహత్యలు వెళ్ళిపోతున్నాయి. దానికంటే ముందు నాలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడుతుందంటే ఆత్మహత్యలు ఆగుతాయి అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె కూడా మెచ్చుకున్నది. తప్పకుండా తెలంగాణ ఇస్తున్నాను, కాంగ్రెస్ లోనే ఉన్నాను అని చెప్పిన మాట నిలబెట్టుకుంది. ఇస్తారని చెప్పిన తెలంగాణ ఇచ్చింది. కానీ ఈ కుటుంబ 14 మంది ఆమె కాళ్ళ మీద పడి ఆమె తెలంగాణ దేవత అని చెప్పి ఇవాళ కేసీఆర్ కొడుకు అల్లుడు ఆయన నోటికి వచ్చినట్టు మానవత్వం మర్చిపోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నానా మాటలు అంటున్నాం.